అందరికీ నమస్కారం. మీ యొక్క డాక్టర్ పండిట్ శ్రీనివాసుని, బోధిధర్మ ఆయుర్వేద నిర్వాహకుని. మనం మిర్యాలగూడెంలో ఆయుర్వేద వసతి గృహము ఏర్పాటు చేసామని అందరికి చెప్తున్నాం. ఆ ఆయుర్వేద వసతి గృహంలో ఏం చేస్తున్నాము? పక్షవాతానికి మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. అంటే వాళ్లకు మందులు ఇస్తే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ పసరు అప్లై చేసుకొని ఆ విధంగా. కానీ మన దగ్గర ఉంటే ఓ 10 రోజులు 15 రోజులు ఉంటే ఉదయం ఒకసారి మజ్జిగలో 1-2 చెంచాల పసరు, సాయంత్రము మజ్జిగలో 2 చెంచాల పసరు అత్యంత నర్వస్ యాక్టివేషన్ అవుతాయి. ఇదే కాకుండా కొంతమంది ఈ పక్షాఘాతం వస్తే ఇది గట్టిగా స్టిఫ్గా ఉంటుంది. ఇది ఓపెన్ అవుతానికి మనం జనరల్గా ఈ గో అరకంతో స్టీమ్ పెడుతున్నాం మనం. అంటే ఆవు మూత్రంతో స్టీమ్ పెడితే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. కాబట్టి ఎవరైనా అంటే వారి పనులు వారు చేసుకునే వాళ్ళు మా వసతి గృహంలో వచ్చి పక్షవాతం వారికి మాత్రమే ట్రీట్మెంట్ ఇక్కడ అని మనం చేస్తున్నాం. కాబట్టి తప్పకగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అంటే మామూలుగా 1-2 నెలలు అయ్యే ట్రీట్మెంటు ఇది ఒక నెలలోనే అయిపోతుంది అన్నమాట. మీకు వీలున్నప్పుడు ఎప్పుడైనా కూడా ఈ కింది స్క్రోలింగ్ల నెంబర్లు వస్తుంటాయి. మీరు ఎవరైనా పక్షవాతంతో బాధపడే వాళ్ళు, ఈ చికిత్సకు వచ్చేవారు వారం రోజుల ముందు మాకు కాల్ చేయాలంటుంది. ఎందుకంటే అతి తక్కువ బెడ్స్ ఉన్నాయి, ఇంకా దాన్ని ఎస్టాబ్లిష్డ్ చేస్తున్నాము. కాబట్టి దయచేసి ఎవరైనా వచ్చేవాళ్ళు తప్పక కాల్ చేసి వాళ్ళ రిజర్వ్ చేసుకొని రాగాలని కోరుకుంటూ మీ యొక్క డాక్టర్ పండిట్ శ్రీనివాస్, బోధిధర్మ ఆయుర్వేద.